వెల్కమ్ టు ఎమ్మెల్టీ తెలుగు ఛానల్. స్విమ్స్ నుంచి మనకి ఫస్ట్ అలాట్మెంట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఈ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు మనకి ఫస్ట్ అలాట్మెంట్ లిస్ట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అండ్ అడ్మిషన్ గైడ్లైన్స్ అని కనిపిస్తుంది కదండి, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. సో మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుందండి. సో డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, అడ్మిషన్ 2022-23 అడ్మిషన్ గైడ్లైన్స్ ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ బీపీటీ, బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి. కింద చూడండి, ది స్టూడెంట్స్ హ్యాస్ టు సబ్మిట్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్ అట్ ది వెరిఫికేషన్ కౌంటర్. మీరు వెరిఫికేషన్ కౌంటర్లో మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీరు అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఏమేమి సబ్మిట్ చేయాలనేది అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు, చెప్తాను చూడండి. ఫస్ట్ మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ తీసుకున్నది ఉంటుంది కదండి, ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసింది ఆ యొక్క అప్లికేషన్ ప్రింట్. అండ్ నెక్స్ట్ మీరు అలాట్మెంట్ లిస్ట్ కోసం అంటే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి 5,500 రూపీస్ అయితే పే చేయాలి. సో ఆ పే చేసిన రిసిప్ట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్, అంటే మీకు సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా 5,500 పే చేసి, సో ఆ యొక్క సీట్ అలాట్మెంట్ లెటర్ కూడా కావాలి. అండ్ నెక్స్ట్ ఏపీఎంసెట్ 2022 ర్యాంక్ కార్డ్ కావాలి, అండ్ ఎస్ఎస్సీ మార్క్స్ స్టేట్మెంట్ కావాలి, అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ కావాలి, అండ్ స్టడీ సర్టిఫికేట్ 6th to 10th వరకు, అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఉండాలి, అండ్ సోషల్ స్టేటస్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి, అండ్ అదర్ సర్టిఫికేట్స్ టీటీడి, స్విమ్స్, పిడబ్ల్యూడి, ఎన్సీసీ క్యాప్ అండ్ ఈడబ్ల్యూఎస్, ఇన్కమ్, రెసిడెన్సీ. సో ఇక్కడ 10 సర్టిఫికేట్స్ ఏవైతే వాళ్ళు మెన్షన్ చేశారో ఇక్కడ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు తీసుకుని మీకు అలాట్మెంట్ ఆర్డర్లో ఏ డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్లో మీరు ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్, రిమైనింగ్ ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకుని స్విమ్స్ వాళ్ళకి ఆ యొక్క వెరిఫికేషన్ కౌంటర్లో అయితే సబ్మిట్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ కోర్స్ వైజ్ అడ్మిషన్ ఫీజు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఫస్ట్ మన గ్రూప్ ఏ బీపీటీ అండ్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఫస్ట్ మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి 5,500 అయితే పే చేస్తారు కదండి, ఇది నాన్ రిఫండబుల్, అంటే మీకు తిరిగి ఎప్పటికీ కూడా ఇవ్వబడవు. అండ్ నెక్స్ట్ మీకు 35,500 మెన్షన్ చేశారు కదా, అది మీకు ఫీజు అనేది పే చేయాలి. ఎప్పుడంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు యొక్క ఫీజు అనేది పే చేయాలి. అండ్ టోటల్ ఫీజు కనుక చూసినట్టయితే 41,000 అవుతుంది. ఈ యొక్క 5,500 అలాట్మెంట్ లెటర్కి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు కట్టే 35,500 కలిపి మనకు 41,000 అవుతుంది. సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ 35,500 అయితే కట్టితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ 5,500 కట్టేశారు కాబట్టి, 500 అనేది డిపాజిట్ ఫీజు అండి. అండ్ కింద మనకి గ్రూప్ బీకి సంబంధించి కూడా ఇచ్చారు కదా, బీఎస్సీ ఏహెచ్ఎస్కి సంబంధించి. సో 5,500 మీకు అందులో అలాట్మెంట్ లెటర్కి మీరు కట్టే ఫీజ్. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఇచ్చారు చూడండి, 23,500 రూపీస్ అయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అయితే మీరు వాళ్ళకైతే కట్టవలసి ఉంటుందండి. సో అండ్ టోటల్గా మనకి 29,000 రూపీస్ అయితే మీరు పే చేయాలి. బీఎస్సీ ఏహెచ్ఎస్ అంటే బీఎస్సీ అనస్థేషియా, బీఎస్సీ ఎమ్ఎల్టీ, ఏ కోర్స్ అయినప్పటికీ కానివ్వండి, ఈ యొక్క బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి. సో ఇప్పుడు ఏంటంటే మనకి 29,000లో మీరు 5,500 అనేది మీరు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కోసం అయితే పే చేసేస్తారు ఆన్లైన్లో, కాబట్టి మీరు రిమైనింగ్ 23,500 అయితే తీసుకుని వెళ్ళాలి ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగి మీరు ఆ యొక్క సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసేస్తారు కదా, అప్పుడు మీరు 23,500 అయితే బీఎస్సీ పారామెడికల్ వాళ్ళు కట్టాలి. అండ్ బీపీటీ, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు అయితే 35,500 రూపీస్ పే చేయాలి. అండ్ డిపాజిట్ ఫీజు కింద 500 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఇచ్చారు చూడండి కింద, ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడండి మీ యొక్క నేమ్స్ అండ్ మీకు ఏ కోర్స్ అలాట్ అయింది అనేది అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ అలాటెడ్ సీట్స్ త్రూ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఫేజ్ 1 ఫర్ బీపీటీ, బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి. ఇక్కడ స్విమ్స్ మెరిట్ నెంబర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఒకళ్ళది ఇచ్చారు చూడండి, ఫస్ట్ మెరిట్ నెంబరు. సో వాళ్ళ రిజిస్టర్ నెంబర్ అండ్ నెక్స్ట్ ఆ యొక్క అప్లికెంట్ నేమ్ అండ్ కోర్స్ అలాటెడ్ మీకు ఏ కోర్స్ అలాట్ అయింది అనేది కూడా ఇచ్చారు. అంటే బీపీటీ అలాట్ అయిన వాళ్ళకి బీపీటీ అని, బీఎస్సీ నర్సింగ్ వస్తే బీఎస్సీ నర్సింగ్ అని, బీఎస్సీ ఏటీ అంటే అనస్థీషియా టెక్నాలజీకి సంబంధించి అలాట్ అయిన వాళ్ళకి బీఎస్సీ ఏటీ అని చెప్పి ఈ విధంగా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ప్రిఫరెన్స్ కూడా చూడండి 1 అని చెప్పి పెట్టడం జరిగింది. అలాటెడ్ అండర్ అని చెప్పి ఇచ్చారు కదా, అంటే మీకు అలాట్మెంట్ ఎలా జరిగింది అంటే యూఆర్ అన్రిజర్వ్డ్ ఓసీ జనరల్ కింద ఫస్ట్ వాళ్ళకైతే అలాట్ అవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి అదేవిధంగా మీకు దేని బేస్ చేసుకుని అలాట్ చేశారనేది అక్కడైతే మీకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఆ యొక్క జెండర్ అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి
అక్కడ తెలుస్తుంది. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ కూడా అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి అండి. అండ్ ఇప్పుడైతే మీరు చేయవలసిన పని ఏంటి అంటే, మీ యొక్క ఏదైతే మీకు ఇప్పుడు సీట్ అనేది అలాట్ చేసిన లిస్ట్ ఉంది కదండి, ఇప్పుడు ఎంతమంది మెంబర్స్కి సంబంధించి, ఓకే ఎంతమంది మెంబర్స్ యొక్క లిస్ట్లో మీ యొక్క నేమ్ అనేది ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ కనిపిస్తుంది కదండి, సో ఇక్కడ మీకు నేమ్ అనేది ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎవరి నేమ్ అయితే ఉంటుందో, ఓకే గుర్తుపెట్టుకోండి, ఎవరి నేమ్ అయితే ఈ యొక్క లిస్ట్లో ఉందో సో వాళ్ళు మాత్రమే ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి, యూనివర్సిటీ ఫీజు మనకి ఎంత పే చేయాలని చెప్పారో అలాట్మెంట్ ఆర్డర్ కోసం, సో అంత అమౌంట్ మీరు పే చేసి మీకు కనుక మీరు కనుక డైరెక్ట్ చేసుకోగలననుకుంటే ఇవన్నీ కూడా చేసుకోండి. లేదు అంటే నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళే మీకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేస్తారు. కాకపోతే మీరు ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ కోసం మీరు పే చేయవలసిన అమౌంట్ ఏదైతే ఉందో 5,500 రూపీస్ అయితే పే చేస్తే మీకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఇస్తారు. ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో మీరు ఏ డేట్ని వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మెన్షన్ చేయడం అయితే ఉండిద్ది. సో అది చూసుకుని మీరు వెళ్తే సరిపోతుంది. అండ్ మీరు వెళ్ళేటప్పుడు రిమైనింగ్ 10 సర్టిఫికేట్స్ ఏవైతే నేను చెప్పానో ఆ యొక్క 10 సర్టిఫికేట్స్ కూడా తీసుకుని వెళ్ళండి. ఈ యొక్క ఫీజ్ అండ్ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు స్విమ్స్కి సంబంధించిన ఆ యొక్క వెరిఫికేషన్ కౌంటర్ ఏదైతే ఉందో అక్కడైతే మీరు సబ్మిట్ చేయాలి. సో ఇదండి ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఫస్ట్ మీరైతే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం అండి, ఇక్కడ మనకి డేట్స్ ఏం మెన్షన్ చేయలేదు, ఈ డేట్ నుంచి ఈ డేట్లోపు మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి మెన్షన్ చేయలేదు. సో అదొకటి గుర్తించండి. సో మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ముందే వెళ్ళవలసి ఉంటుంది. సో మీరు ముందే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటే ఏ డేట్ అనేది అందులో ఉండేది కాబట్టి మీకు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. సో మీకు యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఫర్దర్గా ప్రతి ఒక్క అప్డేట్ చెప్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.